సుప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కాటిగర్ హరి నేను ఒక వాస్తు సలహాదారుని వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరి అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మీరందరూ కూడా నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేసుకోండి అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీరు ఏదైతే నా యొక్క వీడియోకి సంబంధించిన థమ్నేల్ చూశారో ఇది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కాకపోతే నిజానికి ఈ మొత్తం వరదలకు కారణం ఎవరు అంటే ప్రభుత్వాలే అని ఖచ్చితంగా కాదు మనం అందరము ఉన్నాం దీంట్లో మరి వీటికి నిజమైన కారణం ఏంటి అసలు నిజానికి ఏ విధమైనటువంటి చిన్న ఒక చిన్న సొల్యూషన్ మనం చేయగలిగితే ఒక చిన్న పని మనం చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఈ సమస్య అసలు ఇట్లా ఉండేది కాదు ప్రభుత్వాలు కానీ జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఎనీ మున్సిపాలిటీ ఏదైనా కావచ్చు వాళ్ళు ఏం చెప్తారంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా చెప్తారు కానీ ప్రతి చోట ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా అనేది గాలికి వదిలేస్తారు అర్థమైందా మీకు అయితే అసలు వరదలు వచ్చి మొత్తం హైదరాబాద్ కొన్ని ప్రాంతాలైతే మొత్తం మునిగిపోయాయి సో అంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది మరి ఇట్లాంటి పరిస్థితి మళ్ళొకసారి వచ్చినా మనం అందరం కలిసి ఎదుర్కొని ఎవ్వరికి ఏ సమస్య కూడా రాకుండా ఉండాలి అంటే మరి ఏం చేయాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీంతోపాటు ఒక్కసారి అంటే రోజు ఒక ఐదారు గంటల వర్షానికే మన పరిస్థితి హైదరాబాద్లోని పరిస్థితి ఇట్లా ఉందంటే మళ్ళీ పల్లెటూర్లలోని రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించాలి ఎందుకంటే మనకు హైదరాబాద్లో ఏంటంటే మెయిన్ సచివాలయం కానీ సీఎం కానీ పెద్ద పెద్ద క్యాడర్ ఆఫీసర్స్ కానీ అందరూ ఉంటారు సో ఇక్కడ తక్షణ సహాయం తొందరగా అందుతుంది మరి మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి ఎందుకంటే ఏవైనా పంటలు పోతే ఆఖరికి చనిపోయేంత పరిస్థితి కూడా వాళ్ళకి ఏర్పడుతుంది సో అట్లాంటి పరిస్థితుల వాళ్ళకు కూడా ఏదో రకంగా సహాయం చేయడం అనేది ఖచ్చితంగా చేయదగినది ఓకే అయితే మరి హైదరాబాద్లో ఇంత బీభత్సం జరిగింది కదా అసలు ఏ కారణం చేత జరిగింది హైదరాబాద్ మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కాంక్రీట్ జంగల్ చెట్లు అనేవి ఎక్కువగా పెంచట్లేదు ఇది ఒకటో రీజన్ రెండవ రీజన్ ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఏముండాలి అంటే ఇంకుడు గుంత నిజంగా ఈ ఇంకుడు గుంత ఎంత ప్రభావమైనదంటే అంత ప్రభావమైనది దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకటి మీరందరూ నీళ్ళను నీళ్లను దోచేసుకుంటున్నాం మరి ఇస్తున్నారా ఒక్కడన్నా ఇస్తున్నాడా మీలో ఎవరైనా ఇచ్చే వాళ్ళలో అబ్జర్వ్ చేస్తే వందకు ఒకలో ఇద్దరు ముగ్గురు దానికి మించి దొరకరు సో వంద మందిలో తొంభై ఐదు శాతం ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మీరు కరెక్ట్ మరి అది ఎంతమందికి సాధ్యమవుతుంది ఎక్కడ ఏ ఇల్లు కడితే ఆ ఇంటి దగ్గర మీరు డైరెక్ట్ ఏం చేస్తారు సింపుల్గా డైరెక్ట్గా బోర్ కొట్టడము నీళ్లు తీసేయడం ఇస్తున్నామా భూమి తల్లి నుంచి మీరందరూ నీళ్ళు నీళ్లు వసూలు చేస్తున్నారు మరి ఇచ్చేది ఎవడు ఇచ్చేదేముందండి వర్షాలు పడుతున్నాయి కదా భూమిలో ఇంకుతున్నాయి కదా ఇది క ఇది తప్పు మాట ఈ మాట మళ్ళీ ఎప్పుడు మాట్లాడకండి మీరు ఏ ఇలాఖా నుంచి ఏ స్థలం దగ్గర నుంచి మీరు నీళ్లు తోడుతున్నారో ఆ బోర్కి నియరెస్ట్లో లేదంటే ఆ మీ ఇంటి పరిసరాల్లో ఎక్కడైనా సరే సరైన స్థానం ఎన్నుకొని మీరు ఒక ఇంకుడు గుంతను తొవ్వించండి ఇంకుడు గుంత నిజంగా తొవ్విస్తే ఏ ఇంట్లో పడిన వర్షం ఎంత పడినా సరే నాలుగైదు రోజులు కంటిన్యూ పడినా హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంకుడు గుంతలోకి వెళ్తే మొత్తం నీళ్లు వెళ్ళిపోతాయి రోడ్డు మీదికి రావాల్సిన పరిస్థితే లేదు అర్థమైంది మీకు ఒక ఇంటికి ఒక పదివేల లీటర్లు నీళ్లు పడితే ఒక ఇంటి మీద వర్షపు నీళ్లు పడితే ఆ పదివేల లీటర్లు దాంట్లో ఇంకిపోతాయి సో అంత ప్రభావం ఉంటుంది అది ప్రస్తుతం ప్రతి ఒక్కరు కమర్షియల్ మైండెడ్ నేనెందుకు పెట్టాలి ప్రభుత్వం పెట్టుకోవాలి ప్రభుత్వం కాదు మీరు పెట్టండి ఎవడో వస్తాడు చేస్తాడు కాదు ప్రభుత్వం నీళ్ళు ఇస్తుంది మరి బోరెందుకు ఇస్తున్నారు మీరు మీరు ఆలోచన ఒక్కసారి చేయండి మీకు చెబుతున్నానని కాదు మనం ప్రకృతి నుంచి నీళ్లు మొత్తం తీస్తున్నాం ఇప్పుడు ప్రస్తుత కాలం ఎట్లయిపోయిందంటే నాలుగు వందల ఫీట్లు ఐదు వందల ఫీట్లు వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేల ఫీట్ల వరకు వెళ్తే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది ఎక్కడికి వెళ్ళినా ఈ ప్లాస్టిక్తో మీరు వాటర్ ఏమవుతుందంటే ప్లాస్టిక్ వల్ల ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి మన భూమి ఏదైతే ఉందో దీనికి మీరు మొత్తం ప్లాస్టిక్లు ఏవైతే పెడుతున్నారో ఈ ప్లాస్టిక్ మొత్తం దాకా బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోయి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ దాకా వస్తున్నాయి ఈ ప్లాస్టిక్కి తగిలి మళ్ళీ ఇక్కడనే ఆగిపోతున్నాయి అనమాట మొత్తం ఇక్కడనే ఆగిపోయి లోపలికి వెళ్ళట్లేదు నీళ్ళు లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఇంటి ముందు మీరు ఎక్కడన్నా తీసుకోండి ఒకటే గుర్తుంచుకోండి వాస్తుపరంగా ఖచ్చితంగా నా ఆగ్నేయంలో ఉండొద్దు కదా నైరుతిలో ఉండొద్దు కదా కాదు మీరు గుంత చేశారు దాని తర్వాత ఈ భూమి తల్లిని మీరు రక్షిస్తున్నారు నీటిని రక్షిస్తున్నారు సో ప్రకృతిని కాపాడుతున్నారు ప్రకృతిని కాపాడే కార్యక్రమం మీరు ఏది చేసినా మీకు అది వాస్తు దోషం కాదు సాధ్యమైనంత వరకు తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ ప్రయత్నం చేయండి సాధ్యం కాకపోతే పడమర మధ్య భాగం తీసుకోవచ్చు లేదంటే దక్షిణంలో మీ ఇంటికి కొంచెం దూరంగా తీసుకోండి మనం ప్రకృతిని కాపాడితే నీళ్లు రక్షిస్తున్నాం ప్రకృతి కోసం రక్షిస్తున్నాం ప్రకృతి నుంచి కేవలం దోచుకోవడం కాదు రక్షించండి నీళ్లను రక్షిస్తేనే తరాలకు మనం నీళ్లను అందించే పరిస్థితి వస్తుంది రీసెంట్గా ఒక వీడియో కూడా వచ్చింది ఫస్ట్ ఇరవై రూపాయలు ఇస్తే ఒక వాటర్ బాటిల్ యాభై రూపాయలు ఇస్తే ఒక గ్లాస్ వంద రూపాయలు ఇస్తే పావు గ్లాస్ ఆఖరికి ఐదు వందల రూపాయలు ఇస్తే ఒక చాయ్ కప్పులో వాటర్ సో అట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాబోద్దంటే అంటే ఇప్పటికైనా వరదకు సంబంధించిన ఏ ఏ కాలనీస్ లేదంటే వరద మాకు రాలేదండి ఈ బేకార్ మాటలు మాట్లాడొద్దండి ఎవ్వరు కూడా మాకు రాలేదు వచ్చింది ఎక్కడ ఏం మాట లేదు ప్రతి ఒక్కరు కనీసం ఒక ఐదు వేలు ఆరు వేలు ఖర్చు పెడితే హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంటి ముందే మీరు ఒక గుంతలాగా చేపించి ఒక ఇంకుడు గుంత చేయండి మొత్తం దాని యొక్క సెటప్ నిర్మాణం చేయండి వాటర్ మొత్తం అందులోకి వెళ్ళిపోయేలాగా చేయండి ఒకవేళ మా ఇంట్లో ఖాళీ లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు రోడ్ మీద చేయండి మీకు ఎవ్వరు ఆబ్జెక్షన్ చెప్పరు ప్రకృతిని కాపాడే కార్యక్రమంలో ప్రభుత్వాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాయి మీరు కంప్లీట్గా కాంక్రీట్తో మొత్తం ఇంటి లోపల స్లాబ్లు కూడా కట్టేసేసి మొత్తం ప్యాకప్ చేసేసి నీళ్లు వెళ్లకుండా చేస్తే ఎంత సమస్య ఏర్పడుతుంది మీరు అర్థం చేసుకోండి సమస్య అనేది కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు చాలా ప్రాంతాల్లో వచ్చాయి సో ఎంత వాటర్ వచ్చినా అంత పవర్ఫుల్గా అంత ఫాస్ట్గా వెళ్ళిపోయేంత శక్తి కేవలం ఇంకుడు గుంతకే సాధ్యం నేను ప్రాక్టికల్గా చేసి కూడా చూశాను రెండు మూడు వేల లీటర్లు కంటిన్యూ దాంట్లో వదిలితే విత్ ఇన్ వన్ అవర్లో మొత్తం వెళ్ళిపోయినాయి అనమాట సో అంత పవర్ఫుల్ నాకే ఆశ్చర్యం వేసింది సో ప్రాక్టికల్గా నేను కూడా చూశాను ఇప్పటికైనా మీరందరూ ఒక చిన్న కార్యక్రమం ప్రకృతిని రక్షించే కార్యక్రమం చేద్దాము అని అనుకుంటే గనక సంకల్పం ఉంటే గనక మీరు ఈ ఒక్క పని చేయండి ప్రకృతిని కాపాడండి ఇది ఒక్కటే ఈరోజు నేను చెప్పే మెసేజ్ దీనికి మించి ఏమీ లేదు వరదలు మీరు అబ్జర్వ్ చేస్తే రోడ్లు ఎంత జలమయమైపోయాయి చిన్న వర్షం పడినా కూడా మీరు అర్థం చేసుకోండి ఒక చిన్న వర్షం పడినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం రోడ్లు మొత్తం వాటర్ వచ్చేస్తుంది సో ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు రోడ్ల మీద కూడా ఏదన్నా ఒక కార్నర్లో పెడితే వర్షం నీళ్ళు డైరెక్ట్ అక్కడికి మళ్లించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ కాలువల్లో అవసరమే లేదండి హైదరాబాద్లో గ్రౌండ్లో వాటర్ లేదండి అంటారు అరే ఇంకుడు గుంతలు ఎందుకు తవ్వరు గవర్నమెంట్ ఎందుకు నిర్ణయం తీసుకోదు ఈ ఆలోచన ఉందా ఎవరికన్నా నిజంగా ఏదో నేను అక్కడ పోయి ఇది తవ్వినా ఇక్కడ పోయి చెరువులు తవ్వినా అంటారు కదా హైదరాబాద్లోనే మీరు మొత్తం అన్ని ఏరియాస్ ప్రతి ఇంటికి ఒక గుంత ఖచ్చితంగా రావాలి అని చెప్పి నిర్ణయం తీసుకోమని చెప్పండి మళ్ళీ ఇట్లాంటి సమస్య అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈ వీడియో కేవలం చూడడం కాదండి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇది ఫార్వర్డ్ చేసి అందరితో ఇది చేపించాలి అర్థమైందా ప్రకృతిని రక్షించడమే ఇక్కడ ఏమీ లేదు ఇంకా మీరు చేసేది ఏమీ లేదు ఓకేనా సో ఈ ఒక్క వీడియో మీరు ఫాలో అవ్వగలిగితే ఈ ప్రకృతిని రక్షించిన దాంట్లో నేను మీతో ఒక భాగస్వామిని సో నా మీద అభిమానం ఉన్నవాళ్ళు కూడా కనీసం ఈ పని చేయండి ఇప్పటికే చాలామంది చేశారు నేను చెప్పిన వీడియో కారణంగా ఎంతోమంది చేశారు ప్రతి ఇంటికి పెట్టండి ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఉండాలి నేను ఇందాకనే చెప్పాను కారణాలు చెప్పకూడదు మేము మొత్తం స్లాబ్ ఏరియా ఉందండి మేము కింద కూడా మొత్తం ఫ్లోరింగ్ చేసాము ఫ్లోరింగ్ కాదు పగలు కొట్టి మళ్ళీ చేయండి అర్థమైందా సో ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఇంత ఇంకేమీ లేదు సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఇంకా వాస్తుకు సంబంధించిన చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ మా హరి వాస్తు ఛానల్లో మేము ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ